వెల్కమ్ టు మోక్షా కుటీర్. మన మోక్షా కుటీర్ వచ్చేసి జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 70, జూబ్లీ హిల్స్ లో ఉందండి. ఆల్ కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్, మీకు శారీస్ కావచ్చు, బ్లౌజెస్ కావచ్చు, లేదంటే ఘాగ్రాస్, లెహంగాస్, లేదనుకుంటే క్రాప్ టాప్స్, ఇలాంటివైనా కూడా డిజైన్ చేసి ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. వీ ఆల్వేస్ వెల్కమ్ యూ. అండ్ అలాగే ఇక్కడ బోల్డ్ అనే డిజైనర్ కలెక్షన్స్, లెహంగాస్ కావచ్చు, క్రాప్ టాప్స్ కావచ్చు, శారీస్ కావచ్చు, అవైలబుల్ ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. సో మరి ఈ రోజు వచ్చేసి నేను మీకు లెహంగాస్ చూపిస్తున్నానండి. ఈ మధ్య కాలంలో హాఫ్ శారీస్ అనేవి చాలా ట్రెండ్ లో ఉన్నాయి. సో మరి ఫస్ట్ చూపించే లెహంగా వచ్చేసి నేను బేబీ పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి. బేబీ పింక్ కలర్ లో మనకు బ్లౌజ్ అనేది తీసుకున్నామండి. అండ్ అలాగే త్రూ ద బ్లౌజ్ మొత్తం కూడా మనకు హెవీగా వర్క్ ఇచ్చామండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు కంప్లీట్ ఏంటంటే డోరీతో పాటుగా రావడం జరిగింది. మంచి డీప్ నెక్ ఇచ్చాము ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ అలాగే దీంట్లో వచ్చేసి ఎంతో అందమైన సీక్వెన్స్ వర్క్ కూడా మనం ఇవ్వడం జరిగింది. జర్దోసి వర్క్ ఇచ్చాము, అంతా కూడా సిల్వర్ తోనే ఇచ్చాము. అండ్ స్లీవ్స్ లో కూడా మీరు చూసుకుంటే మిర్రర్ అండ్ అలాగే స్టోన్ వర్క్ కూడా మనం కంటిన్యూ చేయడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ గా హెవీగా ఆల్ ఓవర్ ద బ్లౌజ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకుంటే కనుక మనకు హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎంతో అందమైన స్ప్రింగ్ వర్క్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి ఏదైతే డోరీ ఉందో డోరీలో మనకు టాజిల్స్ కూడా చూస్తున్నారు కదా, ఎంతో అందమైన డోరీ టాజిల్స్ కూడా మనము పర్ల్ టాజిల్స్ అండ్ వైట్ కలర్ టాజిల్స్ అనేది తీసుకోవడం జరిగింది. చాలా చక్కగా ఉంది బ్లౌజ్. అండ్ అలాగే మీరు ఏమైనా శారీస్ కి, ప్లెయిన్ శారీస్ కి యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ అంత చక్కగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెహంగా. లెహంగా వచ్చేసి మనకి ఇలా సిల్వర్ ఫినిషింగ్ లో వచ్చిందండి. లైట్ గ్రే కలర్ అని కూడా అనొచ్చు మనము. ఈ మధ్య కాలంలో సిల్వర్ అనేది చాలా ఫ్యాషన్ లో ఉంది. దీనికి వచ్చేసి మనకు ఎంతో అందమైన సిల్వర్ ఫినిషింగ్ తో మనకు వేస్ట్ దగ్గర బ్యాండ్ ఇచ్చాము. అండ్ అలాగే లెహంగా మొత్తం కూడా మనకు స్ట్రైట్ కట్ లా కాకుండా ఏంటంటే కొంచెం ఏ లైన్ లెహంగా లాగా కలి మోడల్ లెహంగా అనేది మనం తీసుకోవడం జరిగింది. లెహంగా మధ్యలో చూసుకుంటే మనకు సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది. అండ్ అలాగే మధ్య మధ్యలో కూడా మీరు చూసుకుంటే కనుక ఎంతో అందమైన ఫ్లవర్ డిజైన్ అనేది మనం స్ప్రింగ్ వర్క్ ఇచ్చాము. అండ్ అలాగే స్టోన్ వర్క్ కూడా మనం ఇవ్వడం జరిగింది. లెహంగా కింద కూడా చూసుకుంటే మనకు ఎంతో అందమైన ఫాలింగ్ కోసం అనేసి సిల్వర్ ఫినిషింగ్ తోనే హెవీ బార్డర్ అనేది కూడా మనం లెహంగాలో ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకు ఎంతో అందమైన ఫినిషింగ్ అనేది కూడా మనకి ఇంటర్నల్ లాగా కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనం ఎవరు లెహంగా వేసుకున్నా కూడా అండ్ బ్లౌజ్, లెహంగా, దుపట్టా వేసుకున్నప్పుడు చక్కగా ఒక బుట్ట బొమ్మలా కనిపిస్తారు. చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. మరి బ్లౌజ్ చూసాము, బేబీ పింక్ కలర్ లెహంగా చూసాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి దుపట్టా చూద్దాం. మరి బ్యూటిఫుల్ లెహంగాకి మనకు దుపట్టా కూడా చూసారు కదా, బేబీ పింక్ కలర్ తో మంచి ప్యూర్ నెటెడ్ మెటీరియల్ తో మనం దుపట్టా తీసుకున్నాం. దీంట్లో వచ్చేసి మనకు కట్ వర్క్ ఇవ్వడం జరిగింది. పింక్ కలర్ స్టోన్స్ వాడాము, స్ప్రింగ్ వర్క్ వాడాము, సీక్వెన్స్ వాడాము. కంప్లీట్ కట్ వర్క్ తో ఎంతో బ్యూటిఫుల్ గా డిజైన్ చేశామండి. మనం ఏవైనా డిఫరెంట్ డిఫరెంట్ అనార్కలీస్ పైకి కూడా కాంట్రాస్ట్ కలర్ లో వాడాలనుకున్నా కూడా ఈ దుపట్టాను కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజైన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ లెహంగా వచ్చేసి మనకు లెమన్ ఎల్లో లెహంగా వచ్చేసిందండి. బ్లౌజ్ వచ్చేసి మనకు టొమాటో పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. కంప్లీట్ హెవీ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఇది కూడా బ్లౌజ్ చూస్తున్నారు, చాలా గ్రాండ్ గా రిచ్ గా వచ్చింది. బ్లౌజ్ లో మీరు ఫ్రంట్ నెక్ ప్యానల్ చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాము. అండ్ స్లీవ్స్ కి కూడా మనకు కంప్లీట్ ఎంబ్రాయిడరీ అనేది హెవీగా ఇచ్చాము. స్ప్రింగ్ వర్క్ అండ్ అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చాము. స్పెషల్లీ మనకు ప్లెయిన్ శారీస్ ఏవైనా ఉంటే కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, నెక్ మనకు మంచి డీప్ నెక్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఎలాంటి వాళ్ళకైనా కూడా మనకి ఇది స్టిచ్డ్ బ్లౌజ్ అండి. ఎలాంటి వాళ్ళకైనా కూడా సింపుల్ ఆల్టరేషన్ తోనే మనం బ్లౌజ్ అనేది చక్కగా వాళ్లకు డిజైన్ చేసి ఇచ్చేయచ్చు. అండ్ అలాగే మనకు లెహంగా కూడా చూసుకుంటే మంచి లెమన్ ఎల్లో కలర్ లో వచ్చిందండి. లెహంగా కూడా చాలా చక్కటి ఫాలింగ్ ప్యూర్ నెటెడ్ మెటీరియల్ తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే దీనికి వచ్చేసి మనకు టాసిల్స్ కూడా చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ గా మనకు బ్లౌజ్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే టొమాటో పింక్ కలర్ తో మనము అండ్ అలాగే ఎల్లో కలర్ తో టాసిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. మిర్రర్ వర్క్ వచ్చింది దానిపైన. అండ్ అలాగే ఈ లెహంగా పైన స్పెషల్లీ మనం మాట్లాడుకుంటే ఈ వర్క్ చూస్తున్నారు కదా, చాలా ఎక్స్పెన్సివ్ టైం టేకింగ్ వర్క్ అనేది మనం ఈ నెటెడ్ పైన చాలా సెన్సిటివ్ డెలికేట్ వర్క్ అనేది వేయడం జరిగింది. ఈ వర్క్ వల్ల లెహంగాకి ఒక యాడ్ ఆన్ బ్యూటీ అని మనం చెప్పుకోవచ్చు. మంచి ఫాలింగ్ ఉంటుంది. అండ్ అలాగే డౌన్ సైడ్ కూడా మీరు చూసుకుంటే కనుక లెహంగాలో మనకి ఏంటంటే 3-4 లేయర్స్ వరకు కూడా ఎంతో అందమైన డిజైన్ అనేది సపరేట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానికి బార్డర్ లో యాడ్ చేసాం. అండ్ అలాగే సిల్వర్ ఫినిషింగ్ తోనే చిన్న చిన్న డిజైన్స్ అనేది కూడా మనకు క్రిస్ క్రాస్ డిజైన్ లాగా కూడా ఇవ్వడం జరిగింది. సో లెహంగా వచ్చేసి ఈ విధంగా ఉంది కదా. మనకు దుపట్టా గురించి మాట్లాడుకుంటే కనుక, సో దుపట్టా వచ్చేసి మనకి ఇలా లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో తీసుకున్నామండి. చాలా బ్యూటిఫుల్ గా దీనిపై కూడా చూస్తున్నారు కదా, ఎంతో అందమైన ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చాము. అండ్ అలాగే బార్డర్ ఫినిషింగ్ లో కూడా చూసుకుంటే మనకు ఎల్లో కలర్ అనేది తీసుకోవడం జరిగింది.
ప్యూర్ రా సిల్క్ మెటీరియల్ తో మనం బోర్డర్స్ అనేది టూ సైడ్స్ ఇచ్చాము. చాలా చక్కటి ఫాలింగ్ ఉంటుంది అండ్ అలాగే చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. లెహంగా, దుపట్టా అండ్ బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్. మరొక డిజైన్ ఇప్పుడు చూద్దాం. మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి, చాలా స్టైలిష్ గా ఉండే లెహంగా డిజైన్ అనేది మనం చూడబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ చూస్తున్నామండి. ప్యూర్ నెటెడ్ లో మనం బ్లౌజ్ అనేది డిజైన్ చేశాము. ఎంతో అందమైన బోట్ నెక్ అనేది మనం దీనికి ఇచ్చాము అండ్ అలాగే మనకు లిటిల్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కానీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. లైట్ పర్పుల్ కలర్ లో వచ్చింది అండ్ అలాగే కింది వైపు భాగంలో మనం చూసుకుంటే కనుక బ్రెస్ట్ దగ్గర మనం చూసుకుంటే కంప్లీట్ హెవీ వర్క్ ఎంబ్రాయిడరీ అనేది మనం ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే స్లీవ్స్ దగ్గర కూడా మనం చూసుకుంటే, ఫినిషింగ్ లో చూసుకుంటే వర్క్ ఎంబ్రాయిడరీ అనేది మనము దీనికి కంటిన్యూ చేశాము. బ్యాక్ సైడ్ కూడా మనం చూసుకుంటే కనుక బోట్ నెక్ అనేది కంటిన్యూ అవుతుంది. చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది మనం దీనికి ఇవ్వడం జరిగింది. చాలా స్టైలిష్ గా ఉందండి బ్లౌజ్ కూడా చూస్తే మనకు. సో నెక్స్ట్ వచ్చేసి లెహంగా విషయానికి వస్తే మనకు లెహంగా వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ లో మనం తీసుకున్నామండి. ప్యూర్ మెటీరియల్ అనేది రా సిల్క్ మెటీరియల్ అనేది మనం వాడడం జరిగింది. దీనికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. వేసుకున్నప్పుడు లెహంగా కూడా మంచి ఫాలింగ్ ఉంటుంది. చాలా చక్కటి ఫినిషింగ్ తో వచ్చింది. వేస్ట్ దగ్గర కూడా చూస్తున్నాం కదా మనం హెవీ వర్క్ అనేది మనం చూస్తున్నాము. మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా కూడా మనకు హెవీగా వర్క్ ఇవ్వడం జరిగింది. కాకపోతే వేసుకున్నప్పుడు మంచి ఫాలింగ్ ఉండడం వల్ల లుక్ కూడా చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ లెహంగాలో కింది భాగంలో కూడా మీరు చూసుకుంటే కనుక ఎంతో అందమైన డిజైన్, బర్డ్ డిజైన్ అనేది ఇచ్చాము. దాంట్లో కూడా గ్రే కలర్ అండ్ అలాగే యాంటిక్ ఫినిషింగ్, సిల్వర్ ఫినిషింగ్ తో అందమైన హెవీ ఎంబ్రాయిడరీ స్టోన్ వర్క్, పెద్ద పెద్ద స్టోన్స్ అనేది వాడడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. బ్లౌజ్ లెహంగా చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి దుపట్టా. దుపట్టా వచ్చేసి మనం ఇంకొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశామండి. ఆల్రెడీ ప్లీటెడ్ దుపట్టా అనేది మనకు వస్తుందండి. స్టైల్ గా మనం సైడ్ కి వేసుకోవడానికి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ప్లీటెడ్ దుపట్టా. హెవీగా ఎంబ్రాయిడరీ వస్తుంది. దీంట్లో స్ప్రింగ్ వర్క్ వస్తుంది, సిల్వర్ కలర్ తో స్టోన్ వర్క్ వస్తుంది అండ్ ఫినిషింగ్ లో కట్ వర్క్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దుపట్టా వచ్చేసి బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉందో అదే లైట్ పర్పుల్ కలర్ తో మనకు దుపట్టా అనేది తీసుకోవడం జరిగింది. చాలా స్టైలిష్ గా ఉంటుందండి, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. స్పెషల్లీ దుపట్టా కావచ్చు, లెహంగా కావచ్చు, బ్లౌజ్ కావచ్చు. మరొక డిజైన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అండి. సూపర్ కలర్ కాంబినేషన్, గోల్డెన్ ఎల్లో అండ్ అలాగే రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. బ్లౌజ్ ఫస్ట్ మనం మాట్లాడుకుంటే కనుక ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా అందమైన స్ప్రింగ్ వర్క్ అనేది ఇచ్చాము. అది కూడా సిల్వర్ అండ్ అలాగే యాంటిక్ బ్లాక్ డల్ ఫినిషింగ్ తో మనం కంప్లీట్ గా సీక్వెన్స్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా చక్కటి ఫినిషింగ్ ఉంది. బ్లౌజ్ స్టిచ్డ్ ఆల్రెడీ, కొంచెం అటు ఇటు గా ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది, ఎలాంటి వాళ్ళకైనా సెట్ అయిపోతుంది. స్లీవ్స్ కూడా చూస్తున్నారు కదా కంప్లీట్ డిజైనర్ స్లీవ్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా మనం చూసుకుంటే కంప్లీట్ గా ఆల్ ఓవర్ వర్క్ ఎంబ్రాయిడరీ ఇచ్చాము, కట్ వర్క్ వచ్చింది అండ్ అలాగే మనకు టాజల్స్ కూడా ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే కనుక స్టైలిష్ గా ఇవ్వడం జరిగింది. చాలా అందమైన టాజల్స్ అనేది మనం ఇచ్చామండి పింక్ కలర్ తో. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాము. ఎంత బాగుందో చూడండి, ఎలాంటి వాళ్ళకైనా కూడా చక్కగా నప్పుతుంది. అండ్ దీనికి తగ్గట్లుగానే లెహంగా మనం చూసుకుంటే కనుక ఎంతో అందమైన కలర్ లో మనకు మంచి ఎల్లో కలర్, గోల్డెన్ ఎల్లో కలర్ తో లెహంగా అనేది ఇవ్వడం జరిగింది. బ్లౌజ్ లో ఏవైతే వాడామో అవే థ్రెడ్ టాజల్స్ ని మనం లెహంగాకి కూడా ఇంచుమించు అదే విధంగా వాడడం జరిగింది. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్. కింది భాగంలో మనం చూసుకుంటే కనుక లెహంగా మొత్తం ఎంతో అందమైన హెవీ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. త్రోట లెహంగా పెంగా కనిపించిన కింది భాగంలో వచ్చేసరికి మనకు స్టైల్ గా డిజైన్స్ అనేది చిన్న పెటల్స్ మాదిరిగా మనకు క్లాత్ తోనే వర్క్ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ టైం టేకింగ్ వర్క్, కాకపోతే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వేసుకున్నప్పుడు చాలా ఎలిగెంట్ గా కనిపిస్తారు, ఎవరైనా కూడా ఒక డాల్ లాగా కనిపిస్తారు. చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి దుపట్టా. దుపట్టా వచ్చేసి మనం పింక్ కలర్ తో తీసుకున్నామండి. కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ లాగా కనిపించే విధంగా రాణి పింక్ కలర్ తో మనం తీసుకున్నాము. టూ సైడ్స్ కూడా మనకు సిల్వర్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. నెట్టెడ్ మెటీరియల్ తోనే మనం ఫ్లవర్స్ అనేది డిజైన్ చేశాము. చాలా బ్యూటిఫుల్ గా, యూనిక్ గా, ట్రెండీగా కనిపించే విధంగా డిజైన్ చేశాము. చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. మరొక డిజైన్ ఇప్పుడు చూద్దాం. మరొక లెహంగా వచ్చేసి మిల్కీ వైట్ కలర్ తో తీసుకున్నామండి. చాలా బ్యూటిఫుల్ గా బ్లౌజ్ అనేది డిజైన్ చేసాం. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. మనకు యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చింది అండ్ అలాగే మనకి ఏంటంటే గ్రే కలర్ తో ఫినిషింగ్ తీసుకున్నాము. రెడ్ కలర్ ఫ్లవర్స్ అనేది తీసుకున్నాము. నెక్ లైన్ కూడా కొంచెం డీప్ గా తీసుకున్నాము. స్లీవ్స్ కి కూడా డిజైన్ చేయడం జరిగింది. చాలా చక్కటి డిజైన్ వచ్చేసింది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకుంటే కనుక కొంచెం డీప్ నెక్ మనం తీసుకున్నామండి. కంప్లీట్ గా మనం చూసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీనిపైన కూడా మనం చూసుకుంటే ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వర్క్ ఇచ్చాము. సో మనకు ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా ఇలాగే ఉంటుంది. అలాగే థ్రెడ్ టాజల్స్ కూడా చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ గా దీనికి డిజైన్ చేశాము. చాలా చక్కగా ఫాలింగ్ తో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లెహంగా. లెహంగా అగైన్ మనం ఏంటంటే మిల్కీ వైట్ ఏ తీసుకున్నామండి. కాకపోతే దీనిపైన చేసిన వర్క్ అనేది చాలా చాలా డిఫరెంట్ వర్క్ అండి. థ్రెడ్ వర్క్ ఏ చేసాము, వెరీ టైం టేకింగ్ అండ్ బ్యూటిఫుల్ వర్క్ అనేది దీనిపైన చూస్తున్నాము మనము. ఆరెంజ్ కలర్, పింక్ కలర్, లైట్ పింక్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా డిఫరెంట్ డిజైన్ అనేది చేయడం జరిగింది. దీనికి వచ్చిన
టాజల్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది. ఇంకా వచ్చేసి చాలా బ్యూటిఫుల్ అండ్ అలాగే కొంచెం వెయిట్ గా ఉండడం వల్ల అవి మనం నడుస్తున్నప్పుడు కూడా ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి దుపట్టా. దుపట్టా కూడా మనకి ఏంటంటే వైట్ కలర్ కాంబినేషన్ లోనే మనం తీసుకున్నామండి. కాకపోతే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ దీంట్లో ఇచ్చాం. చూడండి ఎంత వర్క్ ఉంది. ఇదంతా కూడా మనకు వర్క్ అండి. ఇలాంటి వర్క్స్ చాలా రేర్ గా మనం చూస్తూ ఉంటాము. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాము. పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, మరూన్ కలర్ కాంబినేషన్, వైట్ కలర్ కాంబినేషన్ తో కంప్లీట్ వర్క్ ఇచ్చాము. వేసుకున్నప్పుడు కూడా ఎంత అందంగా ఇలా కనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా క్లాస్ గా ఉంటుంది. సో మీరు అలాంటి వెరైటీ కలెక్షన్స్ కావాలి, డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కావాలి అంటే తప్పకుండా విజిట్ చేయండి మోక్షా కుటీర్. అండ్ మనకు అడ్రస్ కూడా ఒకసారి చెప్పేస్తాను, చూసుకోండి. జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 70 లో ఉంది, మోక్షా కుటీర్, జూబ్లీ హిల్స్ లో. అండ్ ఇది మాత్రమే కాకుండా కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ అండ్ మీకు నచ్చిన డిజైన్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కూడా ఏమైనా ట్రెండీ డిజైనర్ కలెక్షన్స్ కావాలంటే కూడా మేము చేసిస్తాం. తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఈనాటి ఎపిసోడ్స్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ టైం.